అమ్మా అయ్యా ఎంత పనాయి రామా అవ్వా వామ్మో వాల్యో ఇది మళ్ళీ కాని పనేరా ఓ అన్న నా పాలవంతటం అవుతుందే కొద్ది కొట్టలేదు ఆ గౌన్లోళ్ళు మత్తు కొట్టిరు పోతి పోమంటూ గొల్లోళ్ళు అంతా మొత్తుకుంటూ ఉన్నారు మంద కాడికి చేరుతున్నారు పోతి పోమంటూ గొల్లోళ్ళు అంతా మొత్తుకుంటూ ఉన్నారు మంద కాడికి చేరుతున్నారు అగబ చేటి మామల మల్లయ్య చూసి ముసి ముసి నవ్వుతున్నాడు ఏమి తెలవా నట్టు ఉన్నాడు మల్లయ్య కంట చూసినాడే ఓర కంట చూసినాడే మామలకెదురుంగ వస్తమున్నాడే వస్తమున్నాడే మల్లయ్య కంట చూసినాడే ఓర కంట చూసినాడే మామలకెదురుంగ వస్తమున్నాడే వస్తమున్నాడే చెప్పాలయ్యో మల్లయ్య చెప్పుకుంటే ఇచ్చతయ్యో మల్లయ్య పంత చిన్నమాయే వాళ్ళుడు ఇల్వలేని బతుకాయే మల్లయ్యా తప్పు లేకుండానే మామలార మిమ్మెందుకు కొడతారయ్యో చెప్పండి చెప్పుకుంటే ఇల్వ పోతుంది మల్లయ్య శేరాని పని చేసినావు మల్లయ్య చేసిన తప్పు దాగది మామలార చెప్పుకున్న ఏమి కాదయ్యో మామలార ఏమంటా చెప్పుదూము ఓ అల్లుడ మల్లయ్య దొంగతనము పెట్టి నిన్ను సాధనం పుదమనుకున్నావు తాటి చెట్టు ఎక్కి కల్లులట్లు మేము ఇడవబోతే తాటి చెట్లకు మేమైతే అంటిల్లా అయినాము గౌల్లోళ్ళు వచ్చి కూసున్నావు పెట్టే ఇష్టం వచ్చినట్టు గుద్ది లేవకుండా మమ్ము చేసిరి నిన్ను మంద కాడ నుంచి ఎల్ల కొట్టాలనుకున్నాం బదునాము చేసి నిన్ను పంపియాలనుకున్నాం మామలార నా మీద మీకంత కోపం ఎందుకే ఇక నేనేనా ఏడుగొర్లు కొట్టుకొని పోతున్నది మా అత్తమామలకు ఈ ముచ్చట చెప్పుండ్రి పైలం మామలు పోతానయ్యగ మరే ఆ విధంగా కొరమీసాల కొమరిల్లి మల్లన్న రేపల్లె విడిచి ఆ ఏడుగొర్లతో దేశాటన చేసి ఆ ముగ్గిడి ఏడుగొర్లను ఎలకోటి మంద చేసినాడు ఎలకోటి మంద చేసి ఏం చేసిండయ్యా ఆ ఎలకోటి గొర్ల మందతో మల్లయ్య తిరిగి రేపల్లెవాడకు చేరుకుని ఆ విషయాన్ని అత్తమామలకు తెలియపరిచినాడు అలాగా ఆ ముచ్చట తెలుసుకుని మల్లన్న అత్త మాధవసాని మల్లన్నకు సర్ది తీసుకుని గంప నెత్తిన పెట్టుకుని ఎలా వస్తుందయ్యా అంటే ఎలా వస్తుందయ్యా అడగటం దేనికిరా నువ్వే చూడు గంపాన్ని తినబెట్టి గూనగూన నడుచుకుంటూ వస్తూ ఉంది చూడమ్మో అత్త మాధవసానమ్మ గంపాన్ని తినబెట్టి గూనగూన నడుచుకుంటూ వస్తూ ఉంది చూడమ్మో అత్త మాధవసానమ్మ గొల్ల మందను చూసి అప్పప్ప మందంటూ మురిసిపోతా ఉందమ్మో గొల్ల మాధవసానమ్మ గొల్ల మందను చూసి అప్పప్ప మందంటూ మురిసిపోతా ఉందమ్మ మల్లయ్య కంట చూసినాడే కంట చూసినాడే చూసి చూడనట్టు గొర్రెలు మల్పుతుండే గొర్రెలు మల్పుతుండే అప్పప్ప మల్లయ్య కంట చూసినాడే చూసి చూడనట్టు గొర్రెలు మల్పుతుండే గొర్రెలు మల్పుతుండే పంతకాడికొచ్చి చూడు మాధవసాని అత్త మాధవసాని ఏమంట ఉందో చూడు మల్లయ్య తోనియా మల్లయ్య తోని పంతకాడికొచ్చి చూడు మాధవసాని మాధవసాని ఏమంట ఉందో చూడు మల్లయ్య తోని మల్లయ్య తోని నా భాగ్యం పొల్లా భాగ్యం
వస్తాను నా అత్త అందాక మంద చూడు నా అత్త చిల్లలకు పోనీయకు ఏడళ్ల కింద పోయినో నీవి ఏం తిన్నావో తినలేదో బిడ్డ పోయిరాపో బిడ్డ పోయిరాపో బిరాన్ రా బిడ్డ ఈ మంద నాకు ఆగుతుందో లేదో మైమల మారాదు మల్లన్న దేవుడు మాధవసానికి బుద్ధి చెప్పాలని పిడికేడు బండారి నే చేత పట్టింది గొర్ల మంద మీద తల్లిపోతుందో గొర్ల మంద మీద తల్లిపోతుందో గొర్ల మంద మీద తల్లిపోతుందో అరే గజుడు ఆ గొర్రెలు ఆగమాగమయ్యి పక్కనున్న షెల్ల చేపుకి నాయి మాధవసాని దమాయించిన గాని గొర్రెలు దొరకకుండా షెల్లల్ల పడ్డాయి నీ కొల్లు పాడుగాని ఓ కొల్లదానా దమాయించే దమాయించ అయ్యో 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 శీనంత దొక్కబట్టే కదనే నీ గొర్రు సావా ఆగాగు ఆగు నీ అమ్మ ఆగు కట్టే చేతుల పట్టుకోని పాటేలు మాధవసాని నీ పట్టింపు పోయి కయ్య రమయ్యర కట్టిండ్రు దేవుడు మల్లయ్యరు పక పక్కన ఉంటూ ఉన్నాడు ఉన్నాడు పక్కన దేవుడు మల్లయ్యరు పక పక్కన ఉంటూ ఉన్నాడు నేనేం పాపం చేసిన ఎవరి చేతుల దెబ్బలు తినందా నీ అల నాకు ఈ గతి పట్టి నేనేం చేతులలో ఎందుకోదునుల్లోతా ఏమైంది అత్త ఎందుకెడతాను ఏమైందో చెప్పరాదు నీ ఏమైంది పాడువాడు గొర్రెలు పోయి కాపుని చెర్లు పడితే కాపుడు వచ్చి ఈర వేరు కొట్టి నన్ను అన్నోలు కొట్టలే నా మగుడు కొట్టలే ఈ అల్లకి ఈ కాపు అంటే దెబ్బలు పడితే ఇక నేనుండా మళ్ళీ నేను బతుక ఇక నేను పోతున్నా పోతున్నా ఎక్కి ఎక్కి ఏడుతుందాదిరో అత్త మాధవసానిరో గంపనెత్తుకొని పోతుందిరో ఎక్కి ఎక్కి ఏడుతుందాదిరో అత్త మాధవసానిరో గంపనెత్తుకొని పోతుందిరో అరే కోటి మైమల మల్లయ్యరు కోరమ్మి సందిప్పె మల్లయ్యరు కౌరల్లి దేవుడు మల్లయ్యరు కోటి మైమల మల్లయ్యరు కోరమ్మి సందిప్పె మల్లయ్యరు కౌరల్లి దేవుడు మల్లయ్యరు ఆ దేవరాజు దేవుడు మల్లయ్య అత్తను ఇబ్బందులు పెట్టి పంపించి గొర్రెమందలు కాపలా కాస్తున్నాడు. ఆ అడవుల్లోనే గొర్రెమందలతో కాలం వెళ్లదీస్తూ ఉండగా అక్కడ రేపల్లెలో గొల్ల మాధవసాని ఒళ్ళు నొప్పులతో మంచం ఎక్కింది. ఒకనాడు ఆ అందాల గొల్లకేతమును మల్లయ్యకు సతి తీసుకుపోమ్మని చెప్పి పంపింది బిడ్డకు మాధవసాని. చెప్పి పంపితే ఏమైందయ్యా? ఏమైందయ్యా అంటే నడుచుకుంటూ గుమ్మాడి పండోలు ఎంత ముత్తుకున్నదమ్మో ఆ గొల్లోరి కేతమ్మ నమ్మా దగ్గరికొచ్చ కేతమ్మ చూడు ఆ ముద్దు గుమ్మ చూడు గంపనే దించింది ఆ బొమ్మ చూడు గొల్ల కేతమ్మ చూడు ఓ మల్లయ్య మా అమ్మ నీకోసం సర్ది పంపింది ఈ సర్ది తొందరగా తిను నేను మా ఇంటికి పోవాలి సరేనా? ఓహో అయితే ఈరోజు నీవంతైందా? అయితే సరే గాని ఈ మందం చూడు నేను తానం చేసేస్తా. సరే గాని తొందరగా రా. మంద వద్ద కేతమ్మ కావలున్నాదు కావలున్నాదు గొల్ల మంద బామ మలుపుతున్నాదు మలుపుతున్నాదు మంద వద్ద కేతమ్మ కావలున్నాదు కావలున్నాదు గొల్ల మంద బామ మలుపుతున్నాదు మలుపుతున్నాదు అగ్గదుడు దేవుడేమో బాయిలోన స్థానమే చేస్తా ఉన్నాడే మల్లన్న అంతనే మలుపలేక కేతమ్మ ఆగమాగమవుతా ఉన్నదే ఆబామ ఆగమాగమవుతా ఉన్నదే ఆబామ మల్లన్న ఇంకా రాడని కేతమ్మ బాయి దగ్గరకొచ్చినాదే
గేదమ్మా, బాయి దగ్గరికి వచ్చినాదే గేదమ్మా, బాయిలున్న మల్లన్ననే అక్క చూడు దివ్య రూపుడైనాడే అబ్బబ్బ, దివ్య రూపుడైనాడే అబ్బబ్బ, అల్లి దండులనేమో మల్లన్న కలుసుకుంటున్నడమ్మో అక్క చూడు, కలుసుకుంటున్నడమ్మో అక్క చూడు, అది చూసి గేదమ్మకు అక్క చూడు గుండెలుగు బెల్లుమన్నయ్యో అబ్బబ్బ, గుండెలుగు బెల్లుమన్నయ్యో అబ్బబ్బ, నిమిషమైనా తమ్మ బాయిలోకి దిగినాదే అబామ, బాయిలోకి దిగినాదే అబామ, మల్లన్న రూపు చూసి కేతమ్మ ఏమంట ఉంద చూడే అబామ, ఏమంట ఉంద చూడే అబామ. అయ్యో మల్లన్న, దేవదేవుడివై ఉండి మా ఇంటికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నావా? ఎందుకు స్వామి? అయ్యో, నిన్ను తెలుసుకోలేక మా వాళ్ళు నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినారే, వాళ్ళను మన్నించు స్వామి. ఎందుకయ్యా నీకు ఇన్ని కష్టాలు చెప్పు స్వామి. నిన్ను కళ్యాణం ఆడడానికే ఇన్ని కష్టాలు భామ. నన్ను కళ్యాణం ఆడతారా? ఇది కలయా నిజమా స్వామి? నిజమే కేతమ్మా, నిన్ను మనువు చేసుకోవాలని రేపల్లికి వచ్చాను. లోక కళ్యాణార్థం గొల్లవారు ఎలువేల్పుగా మారడానికి గొల్లవతారం ఎత్తవలసి వచ్చింది. సమయం వచ్చినప్పుడు అంతా వివరంగా చెబుతాను. అంతవరకు ఈ విషయాన్ని నీ మదిలోనే దాచిపెట్టు. మల్లయ్య రూపాన్ని మదిల దలుసుకొని గొల్లోరి కేతమ్మ సంబారబడుతుంది, మల్లన్నతోని కళ్యాణం అనుకొని ఆ ముద్దు గుమ్మ మురిసిపోతా ఉంది.